మారేడుమిల్లి సమీపంలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఐసర్ వాహనంలో తరలిస్తున్న 2010 కేజీల గంజాయి, సెల్ఫోన్, మోటార్ బైక్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎప్పటి మాదిరిగానే మారేడుమిల్లి పోలీస్ తనిఖీలు చేస్తున్న సమయంలో పోలీసు వారికి రాబడిన ముందస్తు సమాచారం మేరకు మారేడుమిల్లి ఎస్ఐ డి రామకృష్ణ వారి బృందంతో స్థానిక గుజ్జుమామిడి వలస జంక్షన్ వద్ద రాజమండ్రి మీదుగా వెళ్తున్న ఐసర్ వాహనం ఏపీ 29JA5683 వాహనం నందు భారీగా గంజాయి ఉన్నట్టు గుర్తించి వాహనాన్ని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా భారీగా గంజాయిని స్థానిక తహసీల్దార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారని రంపచోడవరం ఏఎస్పీ బిందు మాధవ్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గంజాయిని తరలిస్తున్న 7 ముద్దాయిలను గుర్తించామని, వారిలో 5 అదుపులోకి తీసుకున్నారని, 2 పరారీలో ఉన్నారని తెలిపారు. వీరి దగ్గర నుండి 5 సెల్ ఫోన్స్, 1 మోటార్ బైక్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ముద్దాయిలైన మద్దివాడ రాజయ్య, మజ్జిపాకల గ్రామం, చిత్తరకొండ ఒడిశా, సోపాన్ రాజు తండ్రి చందర్, చలిబంద, చార్మినార్ హైదరాబాద్, సయ్యద్ జఫర్ తండ్రి షఫీ, ముస్లిం గౌస్ నగర్ చంద్రగుట్ట హైదరాబాద్, అంజద్ అలీ తండ్రి రజబ్ అలీ ముస్లిం బహరిచ్ జిల్లా ఉత్తరప్రదేశ్, చిరుగురు వెంకట్రావు తండ్రి పెద్దయ్య చిత్తరకొండ మల్కనగిరి ఒడిశా, ఎల్కా కామయ్య చిత్తరకొండ ఒడిశా, మూడా కాంతయ్య మల్కనగిరి ఒడిశా. వీరి దగ్గర నుండి 2010 కేజీల గంజాయి స్వాధీనం పరుచుకున్నారని, దాని విలువ సుమారుగా 40,20,000 విలువ ఉంటుందని, ఈ గంజాయిని చిత్తరకొండ దగ్గరలోని మాజీపాకల గ్రామంలో కొనుగోలు చేసి హైదరాబాద్ తీసుకుని వెళ్ళుచుండగా మోతుగూడెం మారేడుమిల్లి మీదుగా రాజమండ్రి వైపు వెళ్ళుచుండగా మారేడుమిల్లి పోలీసు వారు గుజ్జుమామిడి వలస జంక్షన్ వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మీరు చెక్ పోస్ట్ పెట్టిన తర్వాత ఇంత భారీగా దొరకడం చాలా శుభప్రదం. చెక్ పోస్ట్ పెట్టిన తర్వాత అంటే చెక్ పోస్ట్ ముందు నుంచి ఉన్నా కానీ కొంచెం ట్రాన్స్పోర్ట్ ఎటు నుంచి ఎటు అవుతుంది, రూట్ ఏమవుతుంది అని ఫోకస్ చేయడం వల్ల ఈ మధ్యన పెద్ద పెద్ద కేసెస్ చాలా పట్టుబట్టడం జరిగింది. 2 సార్లు 1000 కిలోలు, 1 సారి 800 కిలోలు, 2 వేల 10 కిలోలు, ఎన్నిసార్లు ఇంత క్వాంటిటీ దొరకడం చాలా మంచి విషయం. ట్రాన్స్పోర్ట్ కంట్రోల్ అవ్వడానికి కరెక్ట్ డైరెక్షన్లో స్టెప్స్ తీసుకుంటున్నాము ఇక్కడ అంటానికి సంగతి. ఈ గంజాయి ఎక్కువగా రవాణా జరుగుతుంది, ప్రధాన సూత్రధారులను ఏ విధంగా మీరు పికప్ చేస్తున్నారు? ప్రధాన సూత్రధారుల గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నాము, ఎవరు లోడ్ చేయించారు, ఎవరు ఫైనల్ డెస్టినేషన్ ఎవరి దగ్గరికి వెళ్తుంది అనే దానిలో కూడా ఎంక్వైరీ జరుగుతుంది. వాళ్ళు ఎవరో ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళని కూడా పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది.